సాయి ఆరుష్ అందరికీ నమస్కారం. నాలుగు తర్వాత ఐదు వస్తుందండి, ఐదు తర్వాత ఆరు. నాకు ఆరు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో తెలుసా, నా పేరు ఆరుష్ అండి. అందరూ ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే నేను ఆ వయసులోనే హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మా తాతయ్య ఇంజనీర్ అవ్వమని చెప్తే నేను కాదు అన్నాను. మా అమ్మమ్మ డాక్టర్ అవ్వమని చెప్తే నేను అవ్వను అన్నాను. ఎందుకో తెలుసా, నేను చిన్నప్పటి నుంచి సింగర్ అవుదామనే పెద్ద కోరికతో ఉండేవాడిని. ఆ కోరికతో నేను ఎన్నో పాటలు బాగా ప్రాక్టీస్ చేశాను. నాకు చాలా సపోర్ట్ చేసే మా అమ్మ పేరు సౌమ్య, మా నాన్నగారి పేరు ప్రసన్న కుమార్. ఇక్కడి వరకు నేను వాళ్ళ సపోర్ట్ వల్లనే వచ్చాను. ఎంతో ఆశగా కాంపిటీషన్స్ కోసం ఎదురు చూస్తుంటే అప్పుడు పాడతా తీగ వాళ్ళు హైదరాబాద్లో ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. అప్పుడు ఆడిషన్స్కి వెళ్తే నేను నాకు చాలా ఇష్టమైన పాట పాడి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా చాలా గర్వంగా కూడా ఉంది. ఈరోజు పాడతా తీగలో బాలుగారి సూపర్ హిట్ సాంగ్స్తో ఎంట్రీ ఇవ్వబోతున్నానంటే నేను చాలా లక్కీ. అందుకని ఈరోజు నా పర్ఫార్మెన్స్ని అందరూ చూసి నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సరేనా? సింగర్ అవడం కన్ఫర్మ్డేనా? ఖచ్చితంగానా? ప్లేబ్యాక్ సింగర్ అయిపోదామన్నా లేకపోతే ఒక హిందుస్థానీ సింగర్ అవుదామన్నా? ఇలా ప్లేబ్యాక్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్ కి హిందుస్థానీ సింగర్ కి తేడా ఏంట్రా? హిందుస్థానీ సింగర్ కాన్సర్ట్స్ ఇవ్వడం, ప్లేబ్యాక్ సింగర్ అంటే మూవీస్ లో సాంగ్. డాక్టర్ అయిపోవద్దు? ఎందుకు? సింగర్ అవుతా. సింగరే అవ్వాలి, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయావు. అంతే, ఏ పాట పాడతావు? సార్ నవ్వింది మల్లెచండు. సినిమా అభిలాషము. సరే, నవ్వింది మల్లెచండు అని ఫస్ట్ లైన్ మటుకు చెప్పాం. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని ఒకటి ఉంది. ఏ ఎయిత్ క్లాస్ చదువుతున్నారా నువ్వు? ఎయిత్ క్లాస్. ఎయిత్ క్లాస్. సరే, ఇప్పుడు మాట్లాడుతులే, సీజన్ అయిన తర్వాత మాట్లాడదాం మనం. ఓకే, ఆల్ ది బెస్ట్.
ఆరుష్ సాయి ఆరుష్ కీర్తనను వెళ్ళి కూర్చోతా. నీకు నచ్చిన పాట అది? Yes sir. నీకు చాలా ఇష్టమా? Yes sir. చాలా సార్లు విన్నాం ఈ పాట. విన్నాను సార్. ఇంట్లో కూడా యురేకా అమ్మ వంట చేస్తుంటే వెనకాలకి యురేకా నడిచావా? భయపడిందా? ఎప్పుడైనా నడిచాను సార్. భయపడి భయపడిందా? ఇదే నడిచా. ఒకసారి జోరుగా చెప్పండి. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ సూపర్ ఎనర్జీ. ఆ వాయిస్ గ్రంజ్ ఇట్స్ నాట్ ఈజీ. అలా చేయడం చాలా కష్టం. ఒక టెక్నిక్, అది న్యాచురల్గా రావాలి, లేకపోతే చాలా వాయిస్ స్ట్రెయిన్ అయిపోతుంది. కానీ కీర్తన ఓహో అని నవ్వుతూ ఉంది. నువ్వు నవ్వింది గర్ల్ ఫ్రెండు అని చాలా కోపంతో ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. లాస్ట్లో నవ్వావు. ఎందుకు నవ్వుతున్నావు అన్నట్టుగా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ టు ది టీమ్. గురుగారు సాయి ఆరుష్ సార్ బాగా పాడావు. విజయ్ గారు చక్కటి సలహా ఇచ్చారు. నా సలహా సార్ ఒక నిమిషం. తన పేరు ఆరుష్. ఆరుష్ సాయి ఆరుష్. కరెక్ట్గా చెప్పారా? కరెక్ట్గా చెప్పారు. చెప్పారా? బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. విజయ్ ప్రకాష్ గారు మంచి సలహా ఇచ్చారు. ఈ పాటకి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్, అనుభూతి ఇంకొంచెం జోడిస్తే బాగుండు. ఆ మాట చెప్పారు. నాకు మొదటి నుండి అలాగే అనిపించింది. కీర్తన చూసావా, నేను మొదటి పాటకు చెప్పగానే రెండో పాట అంతా నవ్వుతూ పాడాలన్నాను. నవ్వే పాటగా గల పాట లభించింది నీకు. అదృష్టం అంటే అది నీకు. చాలా బాగుంది. లెట్స్ డూ దిస్. ఇప్పుడు నేనేమో నవ్వింది మల్లె చెండు పాడతాను, నువ్వు నవ్వాలి. ఆరుష్ అంటున్నారు. ఆరుష్ని ఓకే. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్సు, ననన్న బలే రొమాన్సు, యురేక సకమిక. ఒకటి దూరదర్శన్ లో విక్రమ్ ఔర్ బేతాళ్ అని ఒక షో వచ్చేది, గుర్తుకొచ్చిందా? బాగా నవ్వావు. ఓకే, 10 o'clock తర్వాత నవ్వు, నాకు నిద్ర పెట్టదా. వెరీ నైస్, చాలా బాగా పాడాను. థ్యాంక్ యూ.